అందరికీ నమస్తే అండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు లాంఛనమే రేవంత్ రెడ్డి గారు సీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు అది ఈరోజా రేప కొంచెం పెద్దలందరూ కూర్చొని నిర్ణయం తీసుకుంటున్నారు సో తెలంగాణలో పార్టీల ఫిరాయింపులు అనివార్యం పార్టీల ఫిరాయింపులు సర్వసాధారణమైపోయాయి తెలంగాణలో ఏముంది ఎక్కడైనా అలాగే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో ఇంకొంచెం నిశ్సిగ్గుగా పార్టీలు మార్చేస్తారు చాలా ఈజీగా కొండవాళ్ళు మార్చేస్తారు అందులోకి తెలంగాణలో కోవర్ట్ పాలిటిక్స్ ఎక్కువ ఆ పార్టీలో ఉంటూ మరో పార్టీ కోసం పనిచేయడం ఈ పార్టీలో ఉంటూ మరో పార్టీ కోసం పనిచేసే తరహా పాలిటిక్స్ ఎక్కువ ప్లస్ తెలంగాణలో హైదరాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బిజినెస్ మెన్స్ ఈ రియల్ ఎస్టేటు కాలేజీలు వాళ్ళు వీళ్ళు ఎక్కువ ఉన్నోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటారు లేదా వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళాలని కోరుకుంటారు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీలో పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఫైనాన్షియల్ బిగ్ షార్ట్స్ వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్లో ఉండిపోయారు మరి వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సి తప్పదు సో ఇలా కొంతమంది నాయకులు వ్యాపార ప్రయోజనాల కోసమో వ్యక్తిగత ప్రయోజనాల కోసమో బీఆర్ఎస్ అంటే ఇష్టం లేకను చివరి నిమిషంలో కాంగ్రెస్ను వదిలి ఇతర పార్టీల్లోకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి రావడానికి రెడీ అవుతున్నారు సో ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో అంతర్గతంగా టచ్లో ఉన్నట్టుగా ఒక టాక్ ఉంది నిన్నే ఒక పుకార్ వచ్చింది భద్రాచలం ఆయన భద్రాచలం ఎమ్మెల్యే గారు పార్టీ మారుతున్నారని నిన్నే ఒక టాక్ వచ్చింది యాక్చువల్లీ సరే అది నిజం కాదో పక్కన పెట్టేద్దాం కానీ ఓవరాల్గా ఏడుగురు ఎమ్మెల్యేలు అందులో హైదరాబాద్ని ఆనుకొని ఉన్న ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారు హైదరాబాద్ని ఆనుకొని ఉన్న ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారు బిఆర్ఎస్ వల్లే నలుగురు కూడా వాళ్ళు నలుగురు కూడా కాంగ్రెస్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి బాధ్యతలు స్వీకరించి ఒక వారం పది రోజులు అయిన తర్వాత వాళ్ళు వన్ బై వన్ వన్ బై వన్ వస్తారు వీళ్ళు యాక్చువల్లీ యువతల నుంచి అవతలకు వెళ్ళిన వాళ్ళే మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళేమీ కాదు ఆ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెళ్ళిన వాళ్ళే సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి రావడానికి ఒక నలుగురు హైదరాబాద్ జీహెచ్ఎంసీ రంగారెడ్డి లిమిట్స్లో వాళ్ళు ఒక నలుగురును ఇతర ప్రాంతాల వాళ్ళు ఒక ముగ్గురు మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు రేవంత్ రెడ్డి గారితో కూడా వీళ్ళతో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి సో ఈ ఏడుగురితో ఆగుద్దా ఇంకా పెరుగుద్దా అది పాపం టీఆర్ఎస్ పార్టీ అదృష్టం వాళ్ళు చేసుకునే అదృష్టాన్ని బట్టి ఉంటుంది వాళ్ళ గత పాపాలు ఇప్పుడు ఖచ్చితంగా వెంటాడతాయి రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్లో చేర్చుకొని మొత్తం టీడీఎల్పీనే విలీనం చేశారు అదేదో ఒక పెద్ద ఘనతలాగా చెప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళలో సగం మందికి పైగా పార్టీలో చేర్చుకొని అదేదో ఒక పెద్ద ఘనత సాధించినట్టు చెప్పుకున్నారు అలాగే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళని పార్టీలో చేర్చుకొని అదేదో ఒక పెద్ద ఘనకార్యంలో చాటుకున్నారు సో గత పాపాలు వెంటాడుతాయి కదా గతంలో వాళ్ళు ఒకటిస్తే వీళ్ళు రెండిచ్చే టైప్ కదా రేవంత్ రెడ్డి గారు ఏమీ అంత సాఫ్ట్గా కాదు కదా చూసి చూడనట్టు ఊరుకునే టైప్ కాదు కదా సో రేవంత్ రెడ్డి గారు ఒక చెంప మీద కొడితే మరో రెండు చెంపలు వాయించే టైప్ కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీకి తను ఉన్న టీడీపీ పార్టీకి ఏ విధంగా ఈ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దెబ్బ కొట్టిందో తనకు తెలుసు కాబట్టి ఎమ్మెల్యేలను ఎప్పుడు లాక్కోవాలో అప్పుడు లాక్కుంటాడు ఎప్పుడు చేర్చుకోవాలో అప్పుడు చేర్చుకుంటాడు ఏడుగురు ఇప్పటికి రెడీగా ఉన్నారు ఆన్ ద స్పాట్ వేస్తే ఏడుగురు రెడీగా ఉన్నారు ఇంకొక ఏడుగురిని ఎనిమిది మందిని లాగేయడం పెద్ద కష్టం ఏమీ కాదు ఎందుకంటే తెలంగాణ రాజకీయాలన్నీ కూడా లోపాయకారి వ్యవహారాలతోనే నడుస్తాయి అక్కడ ఎక్కువ రాజకీయాలు మీన్స్ అక్కడ ఎక్కువ వ్యవహారాలు రాజకీయ వ్యవహారాలు నాయకత్వాలు అన్నీ కూడా లోపాయకారి వ్యవహారాలు ఎవరి బిజినెస్ వాళ్ళకు ఉంటుంది ఎవరు వ్యక్తిగత వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి ఎవరు ఫ్రెండ్షిప్లు ఉంటాయి ఎక్కడలాగా కత్తులు నూరుకోవడము కులాలను రెచ్చగొట్టుకోవడము ప్రాంతాలను రెచ్చగొట్టుకోవడము ఏమి ఉండదు అక్కడ అంతా కూడా కొట్టే కట్టే తెచ్చే అనేటట్టు ఉంటుంది వ్యవహారం సో ప్రస్తుతానికి ఏడుగురు చిటిక వేస్తే ఏడుగురు ఇంకొంచెం టైం అయ్యాక ఇంకా మిగిలిన ఇంకొక ఎనిమిది మంది ఏడుగురు కూడా రెడీగా ఉంటారని నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ